పంతొమ్మిది పోటీ చేస్తాం. 79 సీట్లు ఆల్రెడీ క్యాండిడేట్ని రెడీ చేసేసాం. మేము ఎందుకు డిక్లేర్ చేయట్లేదంటే 119 పోటీ చేస్తున్నామని ఒకవేళ అండర్స్టాండింగ్, ఇంకా కమ్యూనిస్టులతో చర్చలు జరుగుతున్నాయి, పాపం కమ్యూనిస్టులే అడుక్కునేలా చూస్తున్నారు. కేసీఆర్ గారు మునుగోడలు ఆయన వాడుకొని కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంని కరియాపాకుని తీసేసినట్టు తీసేసి 10,000 ఓట్లతో గెలిచి లేదా ఈవీఎంలతో గెలిచి ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులు దూరం చేశారు. అందుకే కదరన్న కమ్యూనిస్టులతో కూడా మాట్లాడి ప్రజాశాంతి పార్టీ ఈ మధ్యన మాకు చర్చలు జరిగాయి. ఒకవేళ సఫలం అయితే ఎంఐఎంకి 7 వాళ్ళు గెలిచే సీట్లు అయి 6-7, కమ్యూనిస్టులకి ఆంధ్రప్రదేశ్లో 17, తెలంగాణలో సిపిఐకి 5, సిపిఎంకి 5, 10 సీట్లు ఇవ్వడానికి మేము చర్చలు జరిపాం. ఇంకా ఫైనల్ అవ్వలేదు. లేదా మీరు ఎలగలేరురా బాబు, 0% ఓట్ బ్యాంక్ ఉంది, 0% అయిపోతుంది, మీ ఇష్టం అని చెప్పాను. ఎందుకు, కమ్యూనిస్టులకి నీతి నిజాయితీ ఉంది కానీ ఓట్ బ్యాంక్ లేదు. మనకి 60% ఉందో లేదో మీరే ఊరూరు తిరిగేయండి, మా 3 ఫోటోలు చూపించండి. కేఏపాల్ అందమైన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరు కావాలని, 100,000,000,000 దోచుకునేవాడు కావాలా, 100,000,000,000 ఇచ్చేవారు కావాలా? బడుగు బలహీన వర్గాలు బీసీ నాయకుడు దళితుల నాయకుడు కేఏపాల్ కావాలా? 1% ఉన్న వెలమ దొర దొంగ మీరే తెలుసుకోండి. కేసీఆర్ కావాలా? ఈ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్ళి 1,000,000,000 ఎక్కడ సంపాదించాడో నాకు తెలియదు, ఎంత సంపాదించాడు. ఈ అడగని 3 ఫోటోలు చూపించి బీజేపీ ఎలగలేదు ఇక్కడ, మీకు తెలుసు. 160 మంది నన్ను కోరుకుంటున్నారా లేదా మీరే రేపు మీ ఛానల్లో పెట్టండి. కేఏపాల్ కావాలా, కేసీఆర్ కావాలా, రేవంత్ రెడ్డి కావాలా? కానీ అవి కోరుకునేవారు ఓట్లు వేయాలి. 1,000,000కి 3,00,000కి అమ్ముడు పోకూడదు. 2, నిరుద్యోగులు నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నారు, 10 4లు 40,000 ఓట్లు ఉన్నాయి. మీ అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తాను. మోదీ 10 సంవత్సరాలు ఇవ్వలేదు, కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నారు. కోటి కుటుంబాల్లో 138,000 ఇచ్చారు, 99,00,000కు ఉద్యోగాలు లేవు. మళ్ళా అందమైన కేసీఆర్ కావాలా లేదా 100,000,000,000 తేగలిగిన కేఏపాల్ కావాలా? తెలుసుకోండి. నేను మీ కొరకు వచ్చాను, నా గొంతుకు పోతా. రాత్రి పగలు ఉండవయ్య నువ్వు వేడు చంద్రబాబు అంట, అడు ఎప్పుడో పోయాడు, పోయినాడు గురించి మనకెందుకు, ముసలైపోయాడు ముసలోడు మనకెందుకు. 60 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ని రిటైర్ అంటున్నావే. మోదీ 70 దాటిపోయింది, చంద్రబాబు 70 దాటిపోయింది, కేసీఆర్ ఇప్పుడు 70 సంవత్సరాలు. ఆలోచన మనకి, వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు, నేను సాక్షిచ్చాను వేటి, అలా పంచికొట్టు పెంచుకొట్టు. ఈ దొంగలు ఎందుకు మనకి, ఈ గజ దొంగలు ఎందుకు మనకి? వీళ్ళు దేశద్రోహులు, కులద్రోహులు, ఎన్టీఆర్ ద్రోహి చంద్రబాబు నాయుడు, నా ద్రోహి గురు ద్రోహి. వాళ్ళెందుకు మనకి, వాళ్ళ గురించి మాట్లాడమంటాం ఎందుకు వేస్ట్? మనం నిజామాబాద్లో ఏం చేస్తాం? అరవింద్ని వెళ్ళి లాగేయండి, రేపు మీరందరూ వెళ్ళండి అరవింద్కి. అన్న పిలుస్తున్నాడు, తమ్ముడు వస్తావా లేదా పవన్ కళ్యాణ్కి గుండె గీసిస్తున్నట్టు ప్రేమతో కేపాల్ మీ ఇంటికి వచ్చేయాల, తమ్ముడిని తిట్టను. అరవింద్ తండ్రే నా మిత్రులు శిష్యులు, వాళ్ళు తిట్టను. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు, ఈవీఎంలు ఓట్లేస్తే ఏమో. ఓట్ బ్యాంక్ అయితే నిజామాబాద్లో 5-6% ఉంది, 2018లో చూసాం కదా. ఈవీఎంలు అందుకే సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నా, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అని. ఇదిగో మహేంద్రే రావయ్యా నువ్వు ఇక్కడికి, తమ్ముడు మహేంద్రే నన్ను తీసుకొని వెళ్ళాడు లీడర్స్ ఎక్కడికి, లక్నో. 2,900 పార్టీలు నాయకులు
పెద్దలు లక్షల మందికి లీడర్స్ నన్ను రమ్మంటే వెళ్ళాను సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు. అమెరికాకే ఈవీఎంలు వద్దంటే మనకెందుకు? చిత్తశుద్ధి ఉంటే బీజేపీని బ్యాలెట్ పేపర్లు పెట్టమనండి. 300 సీట్లు రావు కదా, 150 కంటే ఎక్కువ రావు. ఇది రాసుకోండి హెడ్లైన్. ఈ న్యూస్ పేపర్లు ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయా? హెడ్లైన్ కూడా ఇస్తా. అరవింద్ తమ్ముడు, బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు, వచ్చాయి, ప్రజాశాంతి పార్టీలో చేరు. మధుయాష్కి పాలన్న పిలుపు, రెండవది పెట్టండి హెడ్లైన్. మూడోది బ్యాలెట్ పేపరే ముద్దు, దమ్ముంటే ఈవీఎం వద్దు, బీజేపీకి పిలుపు. ఈ జమిలి అంటారు, భూములు అంటారు, మళ్ళా కవిత ఎందుకు అరెస్ట్ అని మళ్ళీ ఎందుకు ఈడీ నోటీసులు ఇచ్చారో తెలుసా? జమిలి ఎలక్షన్కి కేసీఆర్ గారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే డిసెంబర్ 1 వీక్ వచ్చిస్తే మేము ఇంకా కొంచెం స్లోగా ఉన్నామని. అదే ఫిబ్రవరి మార్చిలో వస్తే ఆ గెలిచే ఏమిటి కూడా గెలరు. గుర్తుందా నీకు, మొన్న లాస్ట్ ఇయర్ పంజాబ్లో ఎలక్షన్ అయింది. ఇక్కడ కేసీఆర్ 5 కుటుంబం లాగే అక్కడ అకాలీదళ కుటుంబం 5 నిలబడ్డారు, ఒక్కడు గెలలేదు. సునామీలో కొట్టుకుపోయారు. ఎప్పుడో కాదు, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రజలు ఓటేసే ప్రజలకి బుద్ధి ఉండాలి, గ్రహించాలి. వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుకోవాలి. ఏంటిది, ఒక్కొక్కడు 100,000 మందిని తీసుకెళ్ళాలి. నిమిషానికి 10 కోట్లు సంపాదించి మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? 5 లక్షల కోట్లు డొనేట్ చేసి అర్థం చేసుకోవాలి. లేదు, నా కోరిక ఏంటంటే మినిమం 79 సీట్లు మన తెలంగాణ వాదులు శర్మిల లాంటి వాళ్ళు కాదు, తెలంగాణ కొరకు నా వలె మద్దతిచ్చిన నాయకుల్ని నిలబెడదామని. 79 సీట్లు మినిమం గెలాలి. నా కోరిక ఏంటంటే సిపిఐ సిపిఎం వాళ్ళకి దేవుడు బుద్ధి ఇవ్వాలి. అడుక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి దగ్గరికి. రేవంత్ రెడ్డి మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. రేవంత్ రెడ్డే గెలడు, ఇంక సిపిఐ సిపిఎం ఏం గెలిపిస్తాడు? సో 79 సీట్లు గెలిపించడానికి టూర్ చేస్తాను. నేను సంగారెడ్డిలో నిలబడినా, సికింద్రాబాద్లో నిలబడినా, కొత్తగూడెంలో నిలబడినా, ఖమ్మంలో నిలబడినా, వరంగల్లో నిలబడినా, ఎక్కడ నిలబడినా బ్యాలెట్ పేపర్ వస్తే 1 సైడ్ ఎలక్షన్. మన అన్నాడు కదా అరవింద్ తమ్ముడు, మీరు ఏ పార్టీ కోటేసినా బీజేపీకే పడుతుందని. అదే రుజువు ఈవీఎంలే మొత్తం మునుగోట్లో మేనేజ్ చేసింది. లేకపోతే 95,000 కేసీఆర్కి, 85,000 బీజేపీకి వెళ్ళగొచ్చాయి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే. కవిత ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఇట్ల రాజేంద్ర విజయ్ అందరు ఇంకెందుకు పేర్లు చెప్పడం? వాళ్ళే అన్నారు కదా కవితను అరెస్ట్ చేయట్లేదు అంటే బీజేపీకి బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉందని. బీజేపీ నాయకులే అన్నారు కదా, రాజగోపాల్ రెడ్డి అనలేదా, విశ్వేశ్వర రెడ్డి అనలేదా, రఘునందన్ అనలేదా, ఈటెల రాజేంద్ర అనలేదా, ఒక బండి సంజయ్ తప్ప. అందుకే ఆయన తీసేశారు, పాపం కష్టపడినోడిని తీసేశారు. ఆంధ్ర పంపించారు ఆయన. ఆంధ్రలో బీజేపీ ఉందా? కనీసం 1% ఇక్కడ 5% ఉంది. నా తమ్ముడిని, నా మిత్రుణ్ణి కిషన్ రెడ్డిని పెట్టాను నేను. ఆయన్ని ఏమన్నా ఇప్పుడు కాదు, నేనంటే ఆయనకి చాలా ప్రేమ. కానీ బీజేపీ లేదు. చూడు ఆయన ఎంత బాగున్నాడో, చక్కగా కేటీఆర్ కంటే అందంగా ఉన్నాడు. పేరేటో కానీ నీలాంటి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు? నీకు హైట్కి హైట్ ఉంది, లుక్కు లుక్ ఉంది, హెయిర్కి హెయిర్ ఉంది. కేసు బీజేపీ వాళ్ళు 40 సీట్లు అడుగుతున్నారు కేసీఆర్. నా ఇన్ఫర్మేషన్ కేసీఆర్ 25 సీట్లు అండర్స్టాండింగ్తో ఇవ్వడానికి సిద్ధం, లేదు అంటే కవితను అరెస్ట్ చేస్తారని న్యూస్లో ప్రజలు నాకు చెప్తున్నారు. నేను ఇన్సైడర్ని కదా. కేసీఆర్లో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్లో బీజేపీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో 12 మంది నాయకుల్లో
పదకొండు మంది నా దగ్గరకు వచ్చా, ఇంక్లూడింగ్ మల్లు రవి, హనుమంతరావు, బట్టి విక్రమార్క. నాకు శత్రువులు ఎవరు? అందరూ మిత్రులే కదా. కానీ ఈ మూడు పార్టీలు మనకు వద్దు. ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, అందుకే వచ్చాను నిజామాబాద్. నా మండల కోఆర్డినేటర్ని, నియోజకవర్గ కోఆర్డినేటర్ని కలడానికి వచ్చాను. కానీ మెయిన్ ఎందుకు వచ్చానంటే మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలకు పిలుపు ఇవ్వడానికి. ఏమని, అక్టోబర్ 2 జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు నాయకుల సమావేశం. ఓన్లీ నాయకులకి, ఎమ్మెల్యేగా నిలబడదాం అన్నవారు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మాత్రమే రండి, ప్రేయర్ చేస్తా. సోమవారం గాంధీ జయంతి అక్టోబర్ 2 బాగా రాసుకోండి. మీరు చక్కగా రాసి పంపిస్తారు, మీ సీనియర్స్కి కాల్స్ వస్తాయి. అక్కడ కేటీఆర్ ఏమంటాడు, పాలను కవర్ చేయొద్దు, నీకు ఒక 5 కోట్లు ఇస్తానని అన్నాడు అట ఒక ఆయనతో. ఆయనే వచ్చి నాకు చెప్పాడు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఓనర్స్కి 2 కోట్ల నుంచి 5 కోట్లు ఇస్తున్నాడు, సర్పంచ్లకు 3 కోట్లు ఇచ్చినట్టు. మొన్న అదే అన్నాను రామోజీరావు గారితో, 1 వీక్ బ్యాక్ వారి కొరకు ప్రార్థన చేస్తూ. పాపం రామోజీరావు గారు వయసులో 88 సంవత్సరాలు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏసీబీలు, ఏసీడీలో సిఐడి, అవి ఎందుకు ఇప్పుడు ఆ వయసులో ఆయనకి? దాన్ని తీవ్రంగా నేను ఖండించా. మొన్న అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకపోతే వాళ్ళ మదర్ చనిపోతుంటే 302లో ఎవడైనా బెయిల్ ఇప్పించాడా? ఈ దేశ చరిత్రలో 77 సంవత్సరాల్లో మర్డర్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఒక ప్రైమ్ మినిస్టర్కైనా ఎవరైనా ఇచ్చారా? నేను ఇప్పించా. ఎందుకు? వాళ్ళ మదర్ చనిపోతుంటే ప్రేయర్ చేసి దానికి 2-3 ఛానల్కి నేను శత్రువుని అయ్యా. వాళ్ళు తిడితే వీళ్ళకి పడదు, వీళ్ళు తిడితే వాళ్ళకి పడదు. మరి బాబు, నన్ను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసుకుంటే మీ అందరినీ నేను ప్రేమిస్తాను కదా. ముందు తెలంగాణలో నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. దయచేసి 38 సీట్లు గెలిపించకండి. మరి రోజు అసెంబ్లీలో గొడవ ఎందుకు? 60 మార్కు 79 మార్కు ఇవ్వండి నాకు. 112లో ఎంఐఎంకి 1 ఇచ్చేసండి కావాలంటే. సిపిఐ సిపిఎంకి 10 ఇచ్చేద్దాం. గతమై నాకు ఇవ్వండి. తెలంగాణని ప్రపంచంలో 1 రాష్ట్రంగా చేసి చూపించకపోతే నడి రోడ్డు మీద సిలివేయండి. 6 నెలలు ఏడిది పంపు పెడతా, 5 లక్షల కోట్లు తేలేదా? అందుకే కదా నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, 150 మంది ఎంపీలు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అందరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? డబ్బులు అడుక్కోవడానికి వచ్చారు, ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చారు, ఓట్ బ్యాంక్ వచ్చారు. 3 ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఆశీర్వాదాలు ఇచ్చారు, ఓట్ బ్యాంక్ ఇచ్చారు. మరి ఇప్పుడు నేనెందుకు వచ్చాను? వీళ్ళందరూ మిమ్మల్ని నన్ను మోసం చేశారు. 7569444-1275. థ్యాంక్ యూ వెరీ మచ్.